మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11, నా పేరు హబీబ్. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న డాక్టర్ విక్రమ్ హాస్పిటల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావు విక్రమ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి పునగంటి అప్పారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా అందులో 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ దేశాన్ని ఏ రంగంలో కూడా అభివృద్ధి చేయలేదని, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, మౌలిక వసతుల కల్పనలో విఫలం అవడంతో భారతదేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయిందని అన్నారు. వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం హయాంలోనే దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, స్వర్ణ చతుర్భుజి కానీ, న్యూక్లియర్ విద్యుత్తు, సాంకేతిక రంగంలో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు మాట్లాడుతూ, మోడీ హయాంలో 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచమంతా చాటి చెప్పాడని అన్నారు. ఎన్నో కంపెనీలను మేక్ ఇన్ ఇండియా ద్వారా తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను తగ్గించాడని, నోట్ల రద్దు ద్వారా శత్రుదేశమైన పాకిస్తాన్ నుండి వచ్చే ఫేక్ కరెన్సీని మరియు నల్ల కుబేర్ల ఆట కట్టించాడని అన్నారు. జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం ద్వారా పనులను సరళీకృతం చేసి స్థిరమైన ధరలను నెలకొల్పారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి, ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఈ రాష్ట్రం కట్టుబడి ఉండి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ, అభివృద్ధి చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా చెప్తూ, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి విద్యా సంస్థలు కానీ రైల్వేలు కానీ అన్నింటిని కూడా ప్రచారం చేసుకుంటూ, వాజ్పేయిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కోసం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపినటువంటి విధానాన్ని కానీ, రానున్న కాలంలో ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంలో కానీ, అదే కాక ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులన్నీ కూడా సుమారు 4 లక్షల కోట్లు కూడా భారతదేశం అప్పు లేకుండా అన్ని అప్పులు కూడా తీర్చేసిన విధానంలో చమురు రంగం. డాక్టర్ వెంకట సత్యనారాయణ 2019 సంవత్సరంలో పార్లమెంటరీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అల్లా లక్ష్మణ గారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పిన పథకాలన్నీ ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేయాల్సి లేదు. మనం ఎంపీ కాన్స్టిట్యూన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించింది, ఎస్పెషల్లీ మన డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎక్కువ పాటుపడతామో, అలాగే సాధారణ గురించి ఒక మంచి పార్ఫెక్ట్ సెంటర్గా తయారు చేసి వ్యవస్థను తయారు చేస్తామని, అలాగే మన షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మంచి ముందుకు తీసుకెళ్ళి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా ఏమన్నా ఎవరైనా చేశారా? మీరందరూ ఆలోచించారు, కోట్లు డ్రైనేజీలు కడుతున్నారు, ఏ బాల్ ఉందో, ఏ పల్ల ఉందో, ఎత్తులు పల్లాలు ఏమి ఉండదు, ఎక్కడికెళ్ళి అలా కట్టేస్తున్నారు, వాటర్ఫ్లో ఏమీ లేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఖర్చు అయిపోతుంది. డ్రైనేజ్ సిస్టమ్ మనకి అనకాపల్లి గురించి 30 ఏళ్ళు పెట్టి ఆలోచించారా? ఎంత కోట్లు మనకి ఆ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు అవుతుంది? దాని మీద మన దోవలు ఎక్కువైతే అనారోగ్యంగా మనం పాడవచ్చు. దాని గురించి ఎన్నో ఉత్తరాంధ్ర కచ్చా వేదిక రకరకాలు మాట్లాడుతుంటారు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎవరైనా ఆలోచించారా? అలాగే మన పని ఇవన్నీ మీరు కానీ ఎంపీగా అయితే ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీద ముందు ఫస్ట్ ప్రాతిపదికన దీని గురించి ఆలోచిస్తాను. అలాగే మన శారదా నదిని డెవలప్ చేయాలని ఒక పని, ఒక గార్డెన్గా చేసి వనవాసంగా తయారు చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలని కూడా నాకు ఆలోచన ఉంది. మనకి ఎక్కడ ఈ సైడ్స్ ఏ ప్లేసెస్ లేవు, ఎంజాయ్మెంట్ పార్క్ లేవు, దాన్ని డెవలప్ చేసుకోవాలా? ఈయన ఆలోచన. థ్యాంక్ యూ.
हमारे टीवी 11 न्यूज चैनल के वीडियोस को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और लेटेस्ट अपडेट्स के लिए बेल आइकॉन को दबाना ना भूलिए। ఇది ఈ రోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. మీ తావతార్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.